Hello foodies, hi everyone, welcome back to Zoya's cooking and vlogs. Today's recipe is chicken and tomato curry. Super tasty ga untundandi ee recipe combination. Chudandi ok sari meeru kuda try cheyandi. Munduga bowl teeskunnamu, andulo 3 tablespoons oil veskunnamu. Adding some cloves and cinnamon. Add ginger garlic paste. वन टेबल स्पून घी वेसुकुन्नान घी वेसुकोवडम वल्ल कर्री चाला टेस्टीगा उंटुंदी इप्पुडु इदि फ्राई अवुतू उंटुंदी कदा कोंचेम फ्राई अवनिव्वालंडी आ तर्वात आनियन्स याड चेसुकुन्नाम स्माल पीसेस गा कट चेसुकोनी वेसुकुन्नाम चूडंडी आनियन తొందరగా ఫ్రై అవుతాయి అందుకనేసి స్మాల్ పీసెస్ గా కట్ చేశాను ఇప్పుడు పసుపు యాడ్ చేశాను ఫ్రై అవుతూ ఉన్నాయి కదా ఒక 5 నిమిషస్ పట్టేసాయిని బాగా ఫ్రై అవుతాయి ఆ తర్వాత salt యాడ్ చేశాము కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి ఇంకా తర్వాత యాడ్ చేస్తున్నాము 1 కప్ టొమాటోస్ యాడ్ చేసుకున్నాము కర్రీ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే 2 కప్స్ టొమాటోస్ యాడ్ చేసుకోవచ్చు కాకపోతే 1 కప్ టొమాటోస్ వేసుకోవచ్చు 1 కప్ ప్యూరీ చేసుకోనైనా వేసుకోవచ్చు జార్లో పట్టుకొని ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది యమ్మీ యమ్మీగా ఉంటుంది స్పైసీ స్పైసీగా కూడా ఉంటుంది చూడండి ట్రై చేయండి మీరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ జోయాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అండ్ షేర్ లైక్ ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా టొమాటోస్ ఇప్పుడు మనం దాంట్లోకి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం మీరు గ్రీన్ చిల్లీస్ కట్ చేసైనా వేసుకోవచ్చండి చాలా స్పైసీగా ఉంటుంది ఆ తర్వాత చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాను హోమ్ మేడ్ చికెన్ మసాలా పౌడర్ అండి ఇది నేను ఇంట్లో రెడీ చేసి వేసాను ఇది వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రై అవుతూ ఉంది కదా ఇప్పుడు ఇది ఫ్రై అయ్యింది బాగా మనం చికెన్ యాడ్ చేసుకుందాము చూడండి చికెన్ యాడ్ చేసాను నేను బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇది మిక్స్ అయిపోయింది కదా దీన్ని ఒక 10 నిమిషస్ దాకా ఫ్రై చేసుకుందాం ఇది ఫ్రై అవుతూ ఉంటుంది ఒక 5 మినిట్స్ కవర్ చేసి పెట్టేస్తామండి చూడండి ఇది కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాము స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు స్పైసీ స్పైసీగా ఉంటుంది మిక్స్ చేసుకున్నాము చూడండి కర్రీ 10 నిమిషస్ దాకా అలాగే పెట్టేద్దాం ఒక 10 నిమిషస్ తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాము చూడండి ఇది కుక్ అవుతూ ఉంటుంది కదా ఇంకో 10 నిమిషస్ కవర్ చేసి పెట్టేద్దాము ఇది బాగా కుక్ అయిపోతూ ఉంటుంది మన కర్రీ రెడీ అయిపోతుంది చూడండి మన టొమాటో అండ్ చికెన్ కాంబినేషన్ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది కదా మన కర్రీ రెడీ అయిపోయింది
సూపర్ ఎమ్మి ఎమ్మిగా స్పైసీ స్పైసీగా చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్. థ్యాంక్ యూ.